అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్ సి బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మనిచ్చి పెంచి పోషించిన అమ్మకు ఈ ఒకరోజేంటి, ప్రతిరోజు అమ్మది, ఈ జీవితమే అమ్మది అంటూ తల్లి సతీమణి సురేఖతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. చిరు ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా రమ్య పసుపులేటి, సురభి ఈషా చావ్లా, అశ్వేత వేముగంటి, నండూరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇండియా వైడ్గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో టాప్లో ఉంటుంది జాన్వీ కపూర్. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తన అప్కమింగ్ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి విడుదల కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తుంది. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. కిరణ్ రావు డైరెక్ట్ చేసిన లపాటా లేడీస్ చిత్రాన్ని వీక్షించింది జాన్వీ కపూర్. ఈ సినిమా గురించి స్పందిస్తూ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన యాక్టర్ల అసాధారణమైన నటనపై ప్రశంసలు కురిపించింది. ఇంత అందమైన కళాఖండాన్ని రూపొందించినందుకు హ్యాట్స్ ఆఫ్ అంటూ డైరెక్టర్ కిరణ్ రావుకు అభినందనలు. ప్రత్యేక పర్ఫార్మెన్స్తో చాలా ప్రత్యేకమైన చిత్రం గుండెలకు హత్తుకునేలా ఉంది అని తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో సందేశాన్ని పోస్ట్ చేసింది. సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. త్రినైని సీరియల్తో పాపులర్ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పుల్ మున్సిపాలిటీ పరిధిలోని సేరిపల్లి గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించింది. కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో పవిత్ర జయరాం బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ సహా నటుడు చంద్రకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాహుబలి ఫ్రాంచైజీతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ అందించింది ఆర్కా మీడియా వర్క్స్. ఈ టాప్ బ్యానర్లో పలు హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. కాగా ఆర్కా మీడియా వర్క్స్ తాజాగా కొత్త వెబ్ సిరీస్ను ప్రకటించింది. ఈ వెబ్ ప్రాజెక్టుకు యక్షని అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు. పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెరకెక్కిస్తున్న యక్షిని టైటిల్ లుక్ పోస్టర్ నెట్టింటా వైరల్ అవుతుంది. జోహార్, కోట బొమ్మాలి పిఎస్ సినిమాలను తెరకెక్కించిన తేజాబర్ని ఈ సోషల్ ఫ్యాంటసీ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఎంతగా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. రీసెంట్గా కన్నప్ప సెట్స్లోకి ప్రభాస్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విష్ణు తన కన్నప్ప సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. కన్నప్ప నుంచి న్యూస్ ఎప్పుడొచ్చినా అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. గత 5-6 అప్డేట్లు ఇచ్చినప్పుడు కన్నప్ప టాప్లో ట్రెండ్ అయింది. నా మిత్రుడు ప్రభాస్ షూట్లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. దాదాపు 18 గంటల పాటు సోషల్ మీడియాలో ఆ వార్త ట్రెండ్ అయింది. కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు అని అన్నారు. బిగ్ బెన్ సినిమాస్ మదర్స్ డే సందర్భంగా సరికొత్త సినిమాను ప్రకటించింది. ఈ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 7గా వస్తున్న చిత్రం అమ్మ. ఎమోషనల్ థ్రిల్లర్గా వస్తున్న ఈ చిత్రానికి శ్వేత పివిఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. ఆంధ్రమ్మలకు వారి త్యాగాలకు అంకితమిస్తూ తెరకెక్కిస్తున్న అమ్మ కాన్సెప్ట్ పోస్టర్ను మీతో పంచుకోవడం ఎగ్జైటింగ్గా ఉంది. బిగ్ బెన్ సినిమాస్ నుంచి మరోవైపు డియర్ కామ్రేడ్ దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రాలు కూడా వచ్చాయని తెలిసిందే. ఇప్పటికే తరుణ్ భాస్కర్, భరత్, కమ్మ, కేవీ మహేంద్ర, సంజీవ్ రెడ్డి లాంటి డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన బిగ్ బెన్ సినిమాస్ డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆర్జీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేత పివిఎస్ను దర్శకురాలుగా పరిచయం చేస్తూ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. RRR సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా. ఈ మూవీతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం వార్టు. హృతిక్ రోషన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్లో కెరీర్ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లేందుకు తారక్ ఓ టాప్ ఏజెన్సీని నియమించుకున్నట్టు వార్త ఒకటి బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. ఈ ఏజెన్సీ తారక్కు యాడ్స్ తీసుకురావడంతో పాటు అతడి హిందీ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకోనుందిట. రానున్న రోజుల్లో వార్టు సినిమా తర్వాత ఎన్టీఆర్కు బీటౌన్లో క్రేజ్ మరింత పెరగడం పక్కా అని తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో టాప్లో ఉంటుంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాగూర్. సీతారామం సినిమాతో తెలుగుతో పాటు వివిధ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మృణాల్కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు అభిమానుల అటెన్షన్ను తన వైపు తిప్పుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తాజాగా బాలికల పాఠశాలలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో వైట్ పవర్ సూట్లో దగదగా మెరిసిపోయింది. గోల్డెన్ ఇయర్ రింగ్స్తో అదిరిపోయి స్టేజ్ టాక్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే మృణాల్ ఠాగూర్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ భామ ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్లో నటిస్తుండగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్లో అక్కినేని కుటుంబం ఒకటి. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇక నాగేశ్వరరావు అనంతరం ఆయన వారసులుగా నాగార్జున, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ హీరోలుగా వచ్చి వారికంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం నాగార్జున హీరోగానే కాకుండా అతిథి పాత్రలో మెరుస్తూ ఉండగా సుమంత్, సుశాంత్, చైతు, అఖిల్ నటులుగా రాణిస్తున్నారు. తాజాగా అక్కినేని కజిన్స్ అంతా రీయూనియన్ అయ్యారు. సందర్భం ఏంటో తెలియదు కానీ ఇలా అక్కినేని వారసులంతా ఒకే చోట కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన F2 F3 సినిమాలు ఏ స్థాయిలో హిట్గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది వెంకటేష్ సైంధో మూవీతో ప్రేక్షకులను పలకరించగా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కాగా ఇద్దరి క్రేజీ కాంబోలో మరోసారి వన్ ఎంటర్టైనర్ వస్తుండగా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడికి నిర్మాత దిల్ రాజు ఏకంగా 15 కోట్ల చెక్ ఇచ్చాడన్న వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. అనిల్ రావిపూడి ఇప్పటికే దిల్ రాజు హోమ్ బ్యానర్లో హిట్ సినిమాలు తెరకెక్కించాడు. దిల్ రాజుకు సూపర్ హిట్స్ అందించిన అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమాకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో నటించనున్నట్టు తెలుస్తూ ఉండగా దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని టాక్. ఆగస్టులో సెట్స్పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. కామిక్ స్టైల్ ఉన్న అనిల్ రావిపూడి వెంకీ కాంబోలో మరో సినిమా వస్తూ ఉండటంతో ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. టాలీవుడ్ కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. నామ్తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరెట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్లో కనిపిస్తూ మూవీ లవర్స్ను ఇంప్రెస్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మరోవైపు మిస్టర్ బచ్చన్ను జులైలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది భద్ర. మాస్ చిత్రాల కేరాఫ్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకుడిగా మారింది ఈ చిత్రంతోనే. దర్శకుడిగా ఆయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కు ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు కామెడీని జత చేసి భద్ర సినిమాను తెరకెక్కించారు బోయపాటి. SVC బ్యానర్లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం May 12 విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు రవితేజకున్న మాస్ ఫాలోయింగ్ ను ఈ చిత్రం అమాంతం పెంచేస్తుంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అయితే ఒక రేంజ్ లో హిట్ అయింది. అయితే ఈ సినిమా విడుదలై నేటికి 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీని గుర్తు చేసుకుంటూ చిత్ర బృందం ప్రత్యేక పోస్ట్ పెట్టింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజు, సునీల్, ఈశ్వరీరావు తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. రాహుల్, విజయ్, శివాని, రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం విద్యావాసుల అహం. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ ఆహాలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ ని సదరు సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అహంతో కూడిన ప్రేమ కథ చెప్పడానికి విద్యా వాసు వస్తున్నారంటూ ఓ పోస్టర్ ని పంచుకుంది. మాస్ మహారాజా రవితేజ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన సినిమాలో బిగ్ బాస్ రన్నరప్ అమర్దీప్ చౌదరికి మంచి రోల్ ఇస్తానంటూ ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ వేదికగా మాటిచ్చాడు రవితేజ. మాట ఇచ్చినట్లుగానే అమర్దీప్కు తన మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా అమర్దీప్ మాస్ మహారాజాను కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. రవితేజతో కలిసి నటించే ఛాన్స్ వచ్చినట్లు అందులో తెలిపాడు. ఫైనల్లీ మాస్ మహారాజాతో ఎట్టకేలకు నా కళ సాకారమైంది. రవితేజ అన్న లవ్ యూ, నా దేవుడు నీవేనయ్యా, ఫ్యాన్ బాయ్ మూమెంట్ మీరంటే
అంటే చెప్పలేనంత పిచ్చి నాకు అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు అమర్దేవ్. తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తంగలాన్ తర్వాత వరుస ప్రాజెక్టులను ఓకే చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి వీర ధీర సూరన్, ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్పై రియా సిబు నిర్మిస్తుంది. విక్రమ్ బర్త్డే సందర్భంగా ఇటీవల టైటిల్ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్కు ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడు పశ్చిమ కనుమలోని అతి సుందరమైన తెన్కాశీలో జరుగుతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీలోని ప్రధాన భాగం ఇక్కడే షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిపింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి అప్డేట్స్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సి బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్.